సత్తెనపల్లిలో కోడెల శివప్రసాద్ రావుకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తమవుతున్నాయి. సత్తెనపల్లి సీటు కోడెలకు ఇవ్వొద్దని ఆందోళన చేస్తున్నారు. కోడెల వద్దు చంద్రబాబు ముద్దు పేరుతో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో సీనియర్ టీడీపీ నేతల సమావేశం ఏర్పాటు చేశారు. దీనికి పెద్ద సంఖ్యలో కోడెల వ్యతిరేక వర్గం వారు హాజరయ్యారు. దీనిపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గాలిబ్ అందిస్తారు. గాలిబ్ చెప్పండి, కోడెల శివప్రసాద్ రావు వద్దు అని ఎందుకు అంటున్నారు? సత్తెనపల్లిలోని టికెట్ కోడెలకు సత్తపతి తగ్గదగింది. పూర్తిగా టీడీపీ కార్యాలయంలో సీనియర్ నేతలు కూడా సమావేశం నిర్వహిస్తున్నారు. కోడెలకి సీటు అంటూ కూడా ఇస్తున్నారంటూ కూడా మరోసారి సత్తెనపల్లి నియోజకవర్గం ప్రచారం జరగబోతుందని పూర్తిగా పార్టీకి నుంచి నమ్ముకొని ముందు నుంచి ఉన్న పార్టీ నేతలందరూ కూడా ఒక సమావేశం నిర్వహించారు. వీరందరూ కూడా ఒకటే ప్లేకార్డులు పెట్టుకున్నారు. బాబు అంటే రాయపాటి రంగబాబు ముద్దు కోడెల వద్దు అంటూ కూడా ప్లేకార్డులతోనే వీళ్ళు ప్రస్తుతం నిరసన తెలుపుతున్నారు. రాయపాటి రంగబాబు ఎవరైతే ఉన్నారో ఎంపీ రాయపాటి శ్రీ సాంబశివరావు తనయుడు రంగబాబుకి సీట్ ఇవ్వాలి, కోడెల సూప్రసాద్ కు పూర్తిగా సీట్ ఇవ్వద్దు అంటూ కూడా వాళ్ళందరూ కూడా ప్రస్తుతం డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే కోడెల శివప్రసాద్ రావు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కూడా ఎమ్మెల్యేగా పోటీ గెలిచిన తర్వాత పూర్తిగా సత్తెనపల్లి నియోజకవర్గంలో అవినీతికి పాల్పడుతూ పూర్తిగా తనయుడు పార్టీకి సంబంధించిన పార్టీని నమ్ముకున్న చాలా మంది కార్యకర్తలకు ఎటువంటి సహాయ సహకారాలు అందించట్లేదు అంటూ కూడా వాళ్ళందరూ కూడా ఆవేదన వ్యక్తం చేసిన పరిస్థితి కనపడుతుంది. ఒకవేళ కోడెల శివప్రసాద్ రావుకి సీట్ ఇస్తే పూర్తిగా తప్పకుండా తమ ఓడగొడతామని కూడా వాళ్ళు హెచ్చరిస్తున్నారు. ఖచ్చితంగా కోడెలకు సీట్ ఇవ్వకుండా ఎవరైతే రాయపాటి సాంబశివరావు తనయుడు రంగబాబుకి సీట్ ఇవ్వాలని కూడా ప్రస్తుతం వాళ్ళని డిమాండ్ చేస్తూ సత్తెనపల్లి టీడీపీ కార్యాలయం వద్ద పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిరసన కార్యక్రమం చేపట్టిన పరిస్థితి కనపడుతుంది. ప్రస్తుతం పార్టీకి సంబంధించి కొంతమంది మున్సిపల్ చైర్పర్సన్లు అట్లాగే పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు ప్రస్తుతం వాళ్ళతోనే మంత్రాలు జరుగుతున్నారు. ఎందుకంటే ప్రస్తుతం అధినేత చంద్రబాబు నాయుడు ఇప్పటి వరకు కూడా పార్టీకి సంబంధించి కూడా సత్తెనపల్లి నియోజకవర్గం ఎవరికి కేటాయిస్తామంటూ కూడా అధికారంగా ఎటువంటి ప్రకటన చేయలేదు. ఈ నేపథ్యంలోనే పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు ఈ విధంగా నిరసన తెలుపుతున్న సరైన విధానం కాదని కూడా వాళ్ళందరూ ప్రస్తుతం నిశ్చయిస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇంకా ఆందోళన కార్యక్రమం సత్తెనపల్లి టీడీపీ కార్యాలయంలో కొనసాగుతున్న పరిస్థితి నేపథ్యంలోనే పార్టీ ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, రాయపాటి రంగబాబుకి ఇస్తుందా లేకపోతే స్పీకర్ కోడెలను మరోసారి కొనసాగిస్తున్నారనే ఉత్కంఠ మాత్రం ప్రస్తుతం సత్తెనపల్లి నియోజకవర్గంలోని కొనసాగుతూ ఉంది. అయితే టీడీపీకి సంబంధించి ఇలాంటి పరిస్థితి నెలకొనంటే పార్టీకి సంబంధించిన జిల్లాకు సంబంధించిన నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు ఇప్పటికే సత్తెనపల్లికి సంబంధించిన నేతలతో మంత్రాలు జరుపుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే పార్టీలో ఒక సీనియర్ నేత కోడెల శివప్రసాద్ రావు అట్ల కూడా స్పీకర్ గా పనిచేసిన వ్యక్తి, ఇలాంటి వ్యక్తికి సంబంధించి కూడా ఈ విధంగా అసమర్థితగా చెల్లలేకంతో పార్టీకి సంబంధించి కూడా ప్రజల్లోని వ్యతిరేకత పవనాలు వెళ్ళే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలోనే వచ్చే అంటే ఎన్నికలు ఇంకో మరో రోజుల్లో నేపథ్యంలో అంటే పరిస్థితులు నెలకొన్న సరైన విధానం కాదని కూడా పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలోనే అసమర్థ నేతలతో ప్రస్తుతం పార్టీలో కొంతమంది సీనియర్ నేతలు మంత్రాలు చెబుతున్న పరిస్థితి ఇంకా కొనసాగుతుంది. దీనిపై కోడెల నుంచి ఏదైనా స్పందన వచ్చిందా వీరి వర్షన్ పై? ప్రస్తుతం కోడెల శివప్రసాద్ రావు నర్సాపేట లో ఉన్నారు. ఆయనకు సంబంధించి ఆయనకు సన్నిహితులు కొంతమంది ఉన్నారు సత్తెనపల్లి నియోజకవర్గంలోని, వాళ్ళతో కూడా కోడెల మాట్లాడుతూ ఉన్నారు. ఎందుకంటే మరో పక్క అధినాయకత్వం పార్టీ అధినాయకత్వం నుంచి కూడా కోడెల్ని ఎంపీగా పోటీ చేయమని కూడా ఒత్తిడి వస్తూ ఉంది నర్సాపేట సెగ్మెంట్ నుంచి. ఈ నేపథ్యంలోని కోడెల తాను ఎమ్మెల్యేగా పోటీ చేస్తా అంటున్నారు. దాంతో నిన్న సాయంత్రం నుంచి కూడా కోడెలకు సత్తెనపల్లి నియోజకవర్గం కన్ఫామ్ ఏంటి కూడా పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే రాయపాటి రంగబాబు మాత్రం ప్రస్తుతం తనకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి కూడా అవకాశం కల్పించాలని కోరుతున్నారు. రాయపాటి సాంబశివరావుకి తాను అంటే తాను ఎంపీగా పోటీ చేసేందుకు కూడా సమర్థంగా లేని నేపథ్యంలో తన కొడుకి ఖచ్చితంగా ఎమ్మెల్యేకి అవకాశం కల్పించాలని కూడా చంద్రబాబుని కోరిన నేపథ్యంలోని మరోపక్క కోడెల శివప్రసాద్ రావుకి సత్తెనపల్లి నుంచి అవకాశం కల్పించబోతున్నారని కూడా ప్రచారం జరుగుతుంది. ఒకసారిగా రాయపాటి రంగబాబు వర్గీయులు బహిర్గతమయ్యారు, పూర్తిగా ఈరోజు ఉదయించి కూడా పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేయడంతో కూడా కోడెలు కూడా దీనిపై ఆరా తీస్తున్నారు. ఎందుకంటే ఎన్నికలకు సిద్ధం వేళ ఈ విధంగా పార్టీలోని అసమర్థితగా నిలగడం కాదు పార్టీకి సంబంధించి కూడా కొంత ఇబ్బందికర పరిస్థితి నెలకొనే అవకాశం ఉందంటే మధ్యలోని కోడెలకు కూడా వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేసినట్టుగా మనకి సమాచారం అందించారు. రైట్, థ్యాంక్ యూ గాలిబ్.